केंद्र प्रभुत्व प्रजा व्यतिरेक विधानालनु निरसिस्तु वामपक्षालु चेपट्टिन सम्मे करीमनगर लो प्रशांतंगा कोनसागिंदी। ई मेरकु विविध संघालकु चेंदिन नायकुलु कार्यकर्तलु निरसन र्यालीलु चेपट्टारु। बीजेपी प्रभुत्वं कार्मिकुल हक्कुलनु कालरासेला व्यवहरिस्तुंदनि आवेदन व्यक्तं चेशारु। देशव्याप्त सार्वत्रिक सम्मेलो भागंगा करीमनगर लो कार्मिकुलु आंदोलनकु दिगारु। ఈ మేరకు నగరంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది। పలు సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు। వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలతో పాటు టిఆర్ఎస్ కేవి ఇతర యూనియన్ల నాయకులు హాజరయ్యారు। కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। కార్మిక ప్రజా ఉద్యోగుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టామని జిల్లా ఏఐటియుసి కార్యదర్శి టేకుమల్ల సమయ్య అన్నారు। నాలుగు కోడ్లను రద్దు చేయాలని సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు। అంగనవాడి మధ్యన భోజనం హెల్త్ ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా టిఆర్ఎస్ కేవి అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి కోరారు। ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు। केन्द्र प्रभुत् प्रजा व्यतिरेक विधाना कार्मिक व्यतिरेक विधाना उद्योग व्यतिरेक विधान व्यतिरेक देशव्याप्त अखिल भारत स्थाई में सार्वत्रिक सपटन जरूर यह सधानमेंट पद डिमेंड लेबर को नलब नाग चटू नागेदी आ नागुन रद्द चेयर अट्ला सामान पान की सामान वेतन इव्वाल इनकम टैक्स लड़ने वाली एडल ईदल रूपये पेंशन इव्वाल स्कीम वर्कर्वे अंगनवाडी मध्यान भोजन आशा वर्कर्लू हेल्थ वर्कर्लू प्रभुत्व उद्योग गुर्तिंचे कनीस वेतन 26,000 रूपये इव्वाल सामान पान की सामान वेतन इव्वाल प्रधानमंत्री डिमांड ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ తో కలుపుకొని టిఆర్ఎస్ కేవి పక్షాన ఈ రోజు కార్మికులందరం సమ్మెలో పాల్గొనడం జరిగింది। మరి మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజానికానికి గుదిబండల మారిన ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఇయల టిఆర్ఎస్ కేవి పక్షాన మేము పోరాడుతా ఉన్నాం। మళ్ళా ఇయల కార్మికులకు గాని కార్మికులకు జీతాలు పెంచడానికి గాని ప్రతి ఒక్కదానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జీవలతోని మరి అందరికీ గుదిబండల మారిన సందర్భంలో केन्द्र ప్రభుత్వాన్ని మేము ఈ రోజు ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం। టిఆర్ఎస్ కేవి పక్షాన ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మేము అంగన్వాడి టీచర్లము ఆశా కార్యకర్తల మిగతా అన్ని సంఘాల వాళ్ళం ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది కలెక్టరేట్ ముందు। ఏంటంటే మా డిమాండ్స్ ఏందంటే కేంద్ర ప్రభుత్వము చాలా అన్ని సంఘ అన్నిటిని తీసివేయడము ఒకటి, తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఐసిడిఎస్ కు చాలా తక్కువ చేసింది ఒకటి, తర్వాత మమ్మల్ని ఐసిడిఎస్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒకటి, కనీస వేతన చట్టం ప్రకారం మాకు 26,000 జీతం కేటాయించాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ చాలామంది ఎంతో ఏజ్ వృద్ధులు కూడా ఈ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి ఒక 5 లక్షలు ఆయాకు ఒక 3 లక్షల చొప్పున చెల్లిస్తే వారికి ఇన్ని రోజులు చేసినందుకు గాను కొంచెం ఆర్థిక భరోసా ఉంటుందని కోరుతున్నాం। అఖిల భారత సమ్మెలో భాగంగా కేడిసిసి బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు। నగరంలోని కేడిసిసి బ్యాంకు ఎదుట తెలంగాణ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు। కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో బ్యాంకు ఉద్యోగులు కలవరపెడుతున్నారని బ్యాంకు డైరెక్టర్ మోహన్ రెడ్డి అన్నారు। బీజేపీ ప్రభుత్వం అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు। బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమన్నారు। అన్ని బ్యాంకులు పోటీ తత్వంతో పనిచేసే సమయంలో ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం బాధాకరమని చెప్పారు। కేంద్ర నిర్ణయాలను ప్రతిగణించవలసిన అవసరం ప్రతి ఉద్యోగికి ఉందని చెప్పారు। ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ మోహన్ రెడ్డితో పాటు బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు। ప్రతిది కూడా ప్రైవేట్ చేయడమా అమ్మడమా అనేటువంటి ఆలోచన చాలా అనాలోచిత నిర్ణయంగా భావించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా। ఈనాడు బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడం ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం। ఎక్కడి వాళ్ళు అక్కడ ఎంతో స్పోర్ట్మెన్షిప్ తోటి ఒకరికంటే ఒకరు ఎక్కువ పనిచేయాలనే ఉద్దేశంతో అన్ని బ్యాంకులు కూడా పోటీతత్వంతో పనిచేసి ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితుల్లో వీటిని ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది చాలా విరుద్ధమైనటువంటి విషయం కాబట్టి రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్లో ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళనకు దిగారు। ఈ మేరకు నగరంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు। కార్మిక వర్గం పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్నామని ఐసియు డివిజన్ అధ్యక్షుడు రాజేందర్ అన్నారు। ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు। ఎల్ఐసిలో ఐపీఓ తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు।
ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు అపజెప్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ తో పాటు ఎల్ఐసి యూనియన్ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ టిఎన్సీఓ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి తారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఉద్యోగుల సహకారంతో రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నామని జిల్లా టిఎన్సీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. కార్మిక లోకానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరంలో కేవలం 10 నెలల పాటు జీతాలు తీసుకుంటూ 2 నెలల పాటు ఐటీ రిటర్న్ కడుతున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మారం జగదీశ్వర్తో పాటు కార్యదర్శి దారం శ్రీనివాసరెడ్డి, మహిళా ఉద్యోగుల సంఘ అధ్యక్షురాలు శారద, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.